నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి మన్ననలు పొందారని తండ్రి ఒక అడుగు వేస్తే జగన్ మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ రెండు అడుగులు వేసి ఎవరు ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు గురువారం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా 20వ వార్డులో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బాచిన కృష్ణ చైతన్య మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్యలు హాజరయ్యారు ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి బాచిన కృష్ణ చైతన్య గరటయ్య నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ వైస్ చైర్మన్లు పద్మేశ్ అనంతలక్ష్మి కాకాని రాధాకృష్ణమూర్తి జ్యోతి హనుమంతరావు కోట శ్రీనివాస్ కుమార్ వార్డు కౌన్సిలర్లు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే కాకాని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అదే విధంగా అద్దెంకి నగర పంచాయతీ ఆధ్వర్యంలో సుమారు 2000 పూల మొక్కలు స్థానిక ప్రజలకు కృష్ణ చైతన్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చైతన్య మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా నేటికి మహానేతను గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులే కారణమని రాజశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదని ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారన్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఎంతైతే కష్టపడ్డారో జగనన్న కూడా అంతే కష్టపడి ముఖ్యమంత్రి అయ్యి రాజన్న పాలనను అందిస్తున్నారన్నారు గడిచిన 2 సంవత్సరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదని చైతన్య తెలియజేశారు రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలు అద్దెంకి నియోజకవర్గంలో వాడవాడలా జరుగుతున్నాయని చైతన్య చెప్పారు
2019 ఇప్పుడు దాకా ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ తేడాలను గుర్తుపెట్టుకోవాలి నిరంతరం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో పనిచేస్తున్న మన జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మళ్ళీ 3-4 తరాలు మన జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జోహార్ వైఎస్ఆర్ జై జగన్ सर 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 ओके 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 सर अंदर సంతమాగులూరు మండలం కుందూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు సీసీ కెమెరా వైర్లు కట్ చేసి చోరీకి విఫలయత్నం చేశారు చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తులు సీసీ కెమెరా వైర్లు కట్ చేసి లాకర్ వద్దకు వెళ్ళగా సైరన్ మ్రోగటంతో స్థానికులు బయటికి వచ్చి చూడగా బ్యాంక్ షట్టర్ పైకి ఉండటంతో బిగ్గరగా కేకలు వేయగా దుండగులు పరారయ్యారు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మల్లికా గార్ కుందూరు గ్రామానికి చేరుకొని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ పరిశీలించి బ్యాంక్ సిబ్బందితో మాట్లాడారు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ను ఎస్పీ ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నారు గ్రామంలో పూర్తి స్థాయిలో విచారించి గుర్తు తెలియని వ్యక్తుల లేదా గ్రామానికి చెందిన వారు ఎవరైనా చోరీకి ప్రయత్నం చేశారా అన్న విషయాలు పూర్తి స్థాయిలో తెలుసుకొని నిందితులను గుర్తించాలని ఎస్ఐకి సీఐకి ఎస్పీ సూచించారు నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎస్పీ తెలిపారు कैमरा जस्ट इकड़े नो अभी फोन ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా చేస్తున్నారని గ్రామ వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థ చక్కగా ఉపయోగపడుతుందని జాయింట్ కలెక్టర్ వెంకటమురళి అన్నారు అద్దెకి పట్టణంలోని 1 2 3 8వ సచివాలయాలను గురువారం జాయింట్ కలెక్టర్ వెంకటమురళి తనిఖీ చేశారు ముందుగా సచివాలయాలను సందర్శించి సచివాలయం రికార్డులు పరిశీలించి వాలంటీర్ల పనితీరు గురించి కమిషనర్ ఫర్జుల్లా ఎంఆర్ఓ ప్రభాకర్ ను అడిగి తెలుసుకుని ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ సమయంలో కార్డుదారులకు ముందస్తు సమాచారం ఇస్తున్నారో లేదో విచారించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి వారం సచివాలయాలు తనిఖీ చేసి సచివాలయంలో సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని రకాల సేవలు సచివాలయాల ద్వారానే అందిస్తున్నారన్నారు ప్రతి నెల రేషన్ ఇచ్చే బండి ఎప్పుడు ఎక్కడ ఇస్తారో వాలంటీర్లందరూ కార్డుదారులకు ముందస్తుగానే మెసేజ్ రూపంలో సమాచారం ఇస్తే రేషన్ సరుకులు తీసుకునేందుకు కార్డుదారులు ఇళ్ల వద్దనే అందుబాటులో ఉంటారని జేసీ తెలిపారు రేషన్ సరుకులు ఇంటింటికి పంపిణీ చేసే సమయంలో వాలంటీర్లు దగ్గర ఉండాలని వెంకటమురళి చెప్పారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించిన విధంగా మనము రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఐఏఎస్ అధికారులు
अंदर ईटीडीए पीओल इतर अधिकार अंदर सचिवालय इंस्पेक्षन चेयर कलेक्टर स्थाई प्रति वार रू जॉइंट कलेक्टर स्थाई में प्रति वार नालुगू मरी इतर अधिकार आधाने मन चेयर ఎందుకో దేన్ని మనం ఇన్స్పెక్షన్స్ చేయాలంటే ఇది నూతనంగా ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలో యంగ్ క్రీమ్ పీపుల్ ని యువర్లీ మెరిట్ ద్వారా ఎంపిక చేసుకొని వచ్చి మనం గ్రామాల స్థాయిలో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఇచ్చి ప్రజలకు సర్వీసెస్ ని స్పష్టంగా ఏ ఆటంకం లేకుండా అందే విధంగా ఈ వ్యవస్థని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వ్యవస్థని కొంత హ్యాండ్ హోల్డింగ్ చేయాలి కొద్ది కాలం చేయి కలిపి నడిపించాలి కొద్ది కాలం గైడెన్స్ చేయాలి కొద్ది కాలం దాకా అన్ని చేసి ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక ఆటో పైలట్ మోడ్ లోకి ఇది వెళ్ళినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా కూడా నడుస్తుంది సో బాలరిష్టాలు అనేది ఏదైతే ఉంటాయో టీతింగ్ ప్రాబ్లమ్స్ అని మనం అంటాం వాటన్నిటిని అధిగమించే వరకు హ్యాండ్ హోల్డింగ్ అవసరం ఆ హ్యాండ్ హోల్డింగ్ చేసే దిశలోనే ముఖ్యమంత్రి గారు వెరీ పర్టిక్యులర్ గా ఇన్స్పెక్షన్స్ చేయాలనేది ఆదేశాలు దాని ప్రకారం మనం ఇక్కడికి వస్తాం అటెండెన్స్ చూస్తాం తర్వాత వీళ్ళు అందించేటువంటి సర్వీసెస్ లో బియాండ్ ఎస్ఎల్ఏ అంటే నిర్ణీత సమయానికన్నా ఆలస్యంగా ఏమైనా సర్వీసెస్ ఇస్తున్నారా అనేది కూడా చూస్తాం అట్లనే జనరల్ బిహేవియర్ విత్ పబ్లిక్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూస్తాం వాళ్ళు ఏమైనా మధ్యలో డుమ్మాలు అలాంటి యాబ్సెంట్లు అనేది కూడా వెరిఫికేషన్ చేస్తాం అట్లనే ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఏ సర్వీసెస్ ఇక్కడ అందించబడతాయి అన్న సమాచారం ఇస్తున్నారా లేదా ఇటువంటి అంశాలన్నిటిని కూడా మనం చెక్ చేసుకొని వాళ్ళందర్నీ ఒక సక్రమమైన మార్గంలోకి గైడ్ చేసే విధంగా ఇది ఉంటది దాంట్లో భాగంగానే మనం ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా అన్నీ వచ్చాయి కదా ఇట్లా అన్నీ వస్తున్నాయా వస్తున్నాయి ఇందులో వచ్చింది ఎస్ఎంఎస్ అనేది సెండ్ ఎస్ఎంఎస్ గ్రీన్ కలర్ వచ్చింది అందులో నొక్కినప్పుడు ఇక్కడ సెలెక్టెడ్ డేట్ అని వచ్చింది ఈ సెలెక్టెడ్ డేట్లో మీ క్లస్టర్ 50 ఫ్యామిలీలు ఏ రోజులో ఇస్తారు అనేది తహసీల్దార్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారు ఏ రోజు ఏ క్లస్టర్కి ఇస్తారని ఆ షెడ్యూల్ రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళిపోయింది ఈరోజు ఆ షెడ్యూల్ మీ అందరికీ విఆర్ఓల ద్వారా సెక్రటరీట్ ద్వారా ఈ రోజే ఇస్తారు మీకు సాఫ్ట్ కాపీ కూడా వాళ్ళు తీసి గ్రూప్ ఉంది మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 120,000 కిలోమీటర్ల రోడ్లు ఉండగా అందులో 50,000 కిలోమీటర్ల రోడ్లు ఆర్ఎన్బి పరిధిలో ఉండగా గడిచిన 2.5 ఏళ్లలో ఒక రోడ్డుకు మరమ్మతులు చేయటం కానీ కొత్త రోడ్డు వేయటం కానీ జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక పాలనే కానీ ప్రజా ప్రయోజన పాలన లేదని జనసేన పార్టీ అద్దెంకి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీకృష్ణ అన్నారు అద్దెంకి పట్టణంలోని రామ్నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకృష్ణ గోరంట్ల సాయి పలువురు కలిసి పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహించి మొక్కలు అందజేసి అన్నదానం చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగటం లేదని ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నారని రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్రంలో గుంటలు పడిన రోడ్లన్నీ నెల రోజుల లోపు పూడ్చివేయాలని లేకపోతే జన సైనికులు రంగంలోకి దిగి సొంత నిధులతో రోడ్ల మీద ఉన్న గుంతలను పూడ్చివేయటం జరుగుతుందని శ్రీకృష్ణ తెలియజేశారు అలాగే సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదులు పాఠశాలలో దేనుకొండ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరియు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు అద్దంకి రామ్ నగర్ లో వేడుకలు నిర్వహించడం జరిగింది
ఈసారి గతంలోలా కాకుండా బాధ్యతాయుతంగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ అన్నదానం మరియు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మా జన సైనికులు ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర వర్గం పిలుపు మేరకు అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని అంటే 120,000 కిలోమీటర్లు ఉన్న రాష్ట్ర రోడ్లు అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి నియంత్రణలో ఉన్న రోడ్లు 120,000 కిలోమీటర్లు సుమారు ఉంటే అందులో 54,000 కిలోమీటర్లు ఆర్ఎండ్బి లో ఉన్నాయి గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క రోడ్డుకి మరమ్మత్తు చేయించడానికి గాని కొత్త రోడ్డు నిర్మాణం చేయడానికి గాని ఆలోచన రాల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని పెట్టుకొని ప్రజా రంజక పాలనే గాని ప్రజా ప్రయోజన పాలన అనేది అసలు పట్టట్లా ఎంతసేపటికి సంక్షేమ పథకాల ముసుగులో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ప్రజలకి శాశ్వత ప్రయోజనాలను వనగూర్చే కార్యక్రమాలు అసలు చేపట్టట్లేదు అని చెప్పేసి జనసేన పార్టీ చాలా గట్టిగా చెప్తోంది అదే విధంగా అధికార పార్టీకి ఒక సవాల్ కూడా విసురుతోంది ఈ 2.5 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఒక్క రోడ్డుకు మరమ్మత్తు జరిగినా కొత్త రోడ్డు నిర్మాణం జరిగినా చూయించమని చెప్పి సవాల్ విసురుతోంది ఇప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించే జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని 30 రోజులు గడువిస్తున్నాం అంటే ఈ రోజు సెప్టెంబర్ 2వ తారీఖు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటి వరకు ఈ నెల రోజుల లోపల అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల నిర్మాణం గాని లేదంటే కనీసం గుంటలు పూడ్చే కార్యక్రమం చేపట్టకపోతే జన సైనికులే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునేలాగా ఎక్కడైతే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లను ఉన్నాయో అక్కడ మా నిధులతోటి మా శ్రమదానంతో ఆ రోడ్లని మరమ్మతులు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఆ తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే మా కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ మారుతుంది ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకు మీరు చేస్తున్న మీ నిర్లక్ష్య పాలనకిని గురించి చూయిస్తాం అంతేకాకుండా మీకు ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి 50వ సంవత్సరం రోజు సందర్భంగా మన బహిరంగ పాఠశాలకు కేక్ కట్ చేసి వాళ్ళకి భోజనాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తాం రాబోయే సంవత్సరం ఇక్కడ చేస్తాను మనస్ఫూర్తిగా అంగన్వాడి కేంద్రంలో నమోదైన బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అనేది ప్రతి నెల తప్పనిసరిగా ఇవ్వాలని పౌష్టికాహారం రాని వారు ఎవరైనా ఉంటే సమీపంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పేర్లు నమోదు చేయించుకుని తీసుకుని వెళ్లాలని అద్దెంకి నగర పంచాయతీ చైర్మన్ ఎస్తేరమ్మ అన్నారు అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెం అంగన్వాడి కేంద్రంలో గురువారం పౌష్టికాహారం మాసోత్సవాలు నిర్వహించగా చైర్మన్ ఎస్తేరమ్మ వైస్ చైర్మన్ అనంతలక్ష్మి 16వ వార్డు కౌన్సిలర్ రమణ హాజరయ్యి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా చైర్మన్ ఎస్తేరమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు ప్రతి నెల అందజేస్తున్నారని కిట్లు తీసుకుని వెళ్లి వినియోగించుకోవాలన్నారు తల్లులందరూ ఆకుకూరలు చిరుధాన్యాలు ఎక్కువగా వాడి ఆరోగ్యంగా ఉండాలన్నారు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఏర్పాటు చేసి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ఇస్తున్నారన్నారు పంచాయతీలో జరుగుతున్న 1-2 వార్డుల్లో వైఎస్ఆర్ ఎస్పీ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది వైస్ చైర్పర్సన్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ గారు వైస్ చైర్పర్సన్ అనంతలక్ష్మి గారు సూపర్వైజర్ అంగన్వాడీ సూపర్వైజర్ సుజాత మేడం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వైఎస్ఆర్ ఎస్పీ కిట్లు అందరూ గర్భిణీలు తల్లులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన ప్రభుత్వం తరపున అన్ని పథకాలను అందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎంతో మన ప్రభుత్వం ఎంతో విద్యార్థులకు కానీ అందరికీ చాలా ఉపయోగపడే అన్ని కూడా చేస్తున్నారు ప్రతి విద్యా కానుక కానీ అన్ని కూడా అందరికీ నమస్కారం ఈరోజు అద్దంకి పరిధిలో ఉన్న 1-2 వార్డుల్లో వైఎస్ఆర్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలు కానివ్వండి అలాగే బాలంతలు కానివ్వండి ఈ పోషక ఆహారాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కరి పథకాలను కూడా మీరు వినియోగించుకోవాల్సిన కోరడం చేసిన నగర పంచాయతీ చైర్మన్ ఎస్ఆర్ఎం గారికి 16వ వార్డు కౌన్సిలర్
మేడం రమణ గారికి కే సుజాత గారికి నమస్కారం ఒకటి రెండు వార్డుల అంగన్వాడీ కేంద్రాల్లో జరుగు పోష్టాహార కార్యక్రమం వైఎస్ఆర్ ఫుడ్ కంపెనీ గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను। आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री दिवंगत नेता राजशेखर रेड्डी 12वीं वर्धंती वेडुकलनु अद्दंकिपट्टणंलोनी कांग्रेस पार्टी कार्यालयंलो पीसीसी सभ्युलु सुरेंद्र आध्वर्यंलो जरिगायि। मुंदुगा राजशेखर रेड्डी चित्रपटानिकी सुरेंद्र सुब्रह्मण्यं श्रीनिवास यादव हनुमंतराव पलुवुरु कलिसि पूलमालडु वेसी निवाळुलु अर्पिंचारु। अनंतरं जरिगिन कार्यक्रमंलो सुरेंद्र मात्लाडुतू केंद्रंलो कांग्रेस पार्टी अधिकारंलो उन्नप्पुडु उम्मडि आंध्र प्रदेश राष्ट्रंलो राजशेखर रेड्डी कांग्रेस पार्टी तरपुन एन्निकललो पोटी चेसि गेलुपोंदि मुख्यमंत्री अय्यारनि मोदटि 5 संवत्सरालु राजशेखर रेड्डी पालन नच्चि रेंडोसारि प्रजलु ओट्लु वेसि गेलिपिंचि रेंडोसारि मुख्यमंत्रिगा चेयडं जरिगिंदन्नारु। उम्मडि राष्ट्रंलो कांग्रेस पार्टी पालनलो राजशेखर रेड्डी एन्नो संक्षेम पथकालु अमलु चेशारनि राजशेखर रेड्डी पालन एंतो अद्भुतंगा उंदनि तिरिगि मरला अलांटि पालन प्रजलु चूडालंटे एपीलो तेलंगाणलो कांग्रेस पार्टी अधिकारंलोकि रावालन्नारु। ई रोजु माजी मुख्यमंत्री वरिलो अपर भगीरथुडु कांग्रेस पार्टी मुख्यमंत्री डाक्टर वैएस राजशेखर रेड्डी गारी 12वा वर्धंति संदर्भंगा अद्दंक्रियकोर्ग कांग्रेस पार्टी आध्वर्यंलो ई रोजु वार संसार वेड़को निर्वहित जी सदर्भंग राजशेखर रेड्डी गारिनि अवकाश कल चला संतोषिस्तुन्नाम। मरी डाक्टर वैएस राजशेखर रेड्डी गारु वारु मुख्यमंत्री उन्न 6 संवत्सराल कालंलोने राष्ट्रान्नि अभिवृद्धिलो परुगुलु पेट्टिंचारु अदि मन अंदरिकि तेलुसु। राजीव आरोग्यश्री गानी फीज रीइंबर्समेंट गानी 108 गानी इला चेप्पुकुंटू पोते इप्पुडु वैएसआर गवर्नमेंट इप्पुडु वैएसआरसीपी प्रभुत्वं अमलु चेस्तुन्न पथकालन्नी आ रोजु डाक्टर वैएस राजशेखर रेड्डी गारु कांग्रेस पार्टी मुख्यमंत्री गा उन्नप्पुडे मरी अमलु चेशारु अंटंलो एटुवंटि संदेहं लेदु। मरी मुख्यंगा राजशेखर रेड्डी गारु एंतो मुंदु चूपुतो मरी రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు శాశ్వత ప్రాజెక్టులు నిర్మించారు। మరి ఇప్పుడు ప్రభుత్వం తాయిలాలు టెంపరరీగా బటన్ నొక్కడం డబ్బులేయడం దానివల్ల ఎవరికి వనగొరుతుందో ఎవరికి ఉపయోగం అవుతుందో మనందరికి తెలుసు। టెంపరరీ ప్రయోజనాలు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేయలేరు। వారు లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు కట్టారు ఎన్నో ప్రాజెక్టులు ఇవాల మరి రైతులకు ఆ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కట్టిన ప్రాజెక్టులే ఈ రోజు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఒక రకంగా కారణం అవుతుంది। అంతే కాకుండా వారు మరి రైతులకు రుణమాఫీ చేయించి వారి హయాంలో మరి రాష్ట్రంలో కాదు మన దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాదాపుగా 84,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతు రుణమాఫీ చేశారు। ఓకే సింగిల్ పేమెంట్ తోటి రైతు రుణమాఫీ చేశారు। మరి అది ఎంతో సాహసోపేతమైన చర్య అలా చెప్పుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు వారు ఎప్పుడూ చెప్పేవాడు రాహుల్ గాంధీ గారిని ఎప్పుడైనా సరే ప్రధానమంత్రిగా చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాటుపడాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం।